హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. చంద్రగ్రహణం జూలై 27 శుక్రవారం రోజున 11:40 నుండి గ్రహణం పట్టనుంది. మరి ఈ రోజు మరో అద్భుతం కూడా ఆకాశంలో చోటు చేసుకుంటుంది. 104 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుంది. మన దేశంలో ఈ గ్రహణం అనేది కనబడనుంది. అంతేకాదు, ఈ రోజు చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు. మరి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తున్నారు. నార్త్ అమెరికా, పసిఫిక్ తో పాటు ఆర్కిటిక్ ప్రాంతాల్లో దీన్ని ప్రపంచం అంతటా చూసే అవకాశం ఉంటుంది. మన దేశంలో 10:44 మరి ఈ అద్భుతం అనేది కనువిందు చేయనుంది. ఈ చంద్రగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. గ్రహణం ఏర్పడ్డాగా కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం ఆయా రాష్ట్రాలపై ఉంటుంది. ఈ ప్రభావం కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటుంది. కొన్ని రాష్ట్రాలపైన ఇది దాదాపు 4 నెలల నుండి 6 నెలల పాటు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. కొన్ని సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వీరు ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు పూలను దానం చేయడం మంచిది. మీ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. దాంపత్యంలో ఉన్న అడ్డంకులు అనేవి తొలుగుతాయి. ఇక వృషభం, వీరికి కొన్ని రకాల చిక్కులు ఏర్పడవచ్చు. మిమ్మల్ని మీ సన్నిహితులు కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఎదుటివారికి చెప్పండి. ఇక మీలో ఆత్మవిశ్వాసం పెంచడానికి మీరు బియ్యం, చక్కెర, పాలు, తెల్లని పూలను దానం చేయండి. ఇక మిథున రాశి వారు కొన్ని శారీరక, భౌతిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీరికి గ్రహణం కలిసి రాదు. మిథున రాశి వారు ఆకుపచ్చని బట్టలు, కూరగాయలు, గింజలు, గంధం వంటివి గ్రహణం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీనివల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు, అలాగే ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి, వీరి జీవితంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. చంద్రగ్రహణం రోజు కొన్ని రకాల దానాలు చేస్తే మంచిది. మరి బియ్యం, వెండి పాత్రలు, పాల ఉత్పత్తుల వంటివి దానం చేయడం ఎంతో మంచిది. సింహరాశి, వీరు అన్ని విషయాల్లో విజయం పొందుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మరి వీరు ఎరుపు రంగు వస్త్రాలు, సింధూరం వంటివి దానంగా ఇస్తే మంచిది. ఇక కన్యారాశి, వీరు చంద్రగ్రహణ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో రోజులుగా దాచుకున్న రహస్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి వీరు కూడా కూరగాయలు, పుస్తకాలు, పూలు, ఆహార ధాన్యాల వంటివి దానం చేస్తే మంచిది. తులారాశి, వీరు చంద్రగ్రహణ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా మెలగండి. బియ్యం, చక్కెర, గంధం వంటివి దానం చేస్తే మంచిది. ఇక వృచ్చికం, మరి వీరికి చంద్రగ్రహణం శుభాలను తీసుకొస్తుంది. మరి వీరు స్వీట్స్, రెడ్ ఫ్లవర్స్, ఉన్ని దుస్తులు వంటివి దానం చేస్తే మంచిది. ధనస్సు రాశి వారికి వృత్తిపరంగా పబ్లిక్లో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మరి వీరు కందిపప్పును మరియు పసుపు రంగు పుష్పాలు, చందనం వంటివి దానం చేయాలి. మకరం, వీరికి మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. మరి వీరు నూనె, నల్ల బట్టలు, ఇనుము, నలుపు రంగులో ఉండే పప్పు ధాన్యాలు వంటివి దానం చేయాలి. మరి ఇలా చేస్తే మకర రాశి వారికి మానసిక అప్రశాంతత అనేది తొలగుతుంది. ఇక కుంభం, కుంభరాశి వారు చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో రోజుల నుంచి మీపై పగపట్టిన మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహార ధాన్యాలు, పువ్వులు, బియ్యం, పప్పు, దుప్పట్లు వంటివి ఇతరులకు దానం చేయడం మంచిది. ఇక మీనం, మరి వీరు ఎన్నో రోజులుగా ఎదుర్కొనే సమస్యల నుండి గట్టెక్కడం జరుగుతుంది. మరి వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం పసుపు రంగు పువ్వులు, పసుపు బట్టలు దానంగా ఇస్తే మంచిది. మరి అంతేకాకుండా ముఖ్యంగా మిథున, తుల, మకర రాశులపై చంద్రగ్రహణం అనేది దాదాపు 4 నెలల పాటు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు చంద్రగ్రహణం మరుసటి రోజు అంటే శనివారం రోజు వెండితో చేసిన సర్పాన్ని, మరి వెండితో చేసిన చంద్రుడి బింబాన్ని, బియ్యాన్ని, తెల్లటి వస్త్రాన్ని, మరి కేతువుకు ఉలవలను దక్షిణతో సహా మరి పూజార్లకు దానంగా ఇస్తే వీరికి గ్రహణం నుండి ఎదురయ్యే ఇబ్బందుల నుండి ఉపశాంతి అనేది కలుగుతుంది. మరి వీరికి ఉన్న అనేక రకమైన ఆరోగ్య, మానసిక సమస్యలు, శత్రుబాధలు తొలగాలి అంటే 11 రోజుల్లోపు మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకుంటే మరి వీరికి మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి.